భక్తుడు, మన ప్రయత్నాలు నిస్సంశయంగా ఫలిస్తాయా? మహర్షి, ఆత్మస్థితి మన సహజ స్వభావము, మరలా పొందవలసిన క్రొత్తది ఏమీ కాదు. క్రొత్తది నిత్యం కాలేదు, కాబట్టి ఆత్మ లభించునా లభింపదా అన్న సందేహం కలిగే పని లేదు. ప్రశ్న, మన ప్రయత్నాలు నిస్సంశయంగా ఫలిస్తాయా? ఇది ప్రశ్న. ఎందుకు మన ప్రయత్నం? ఆత్మదర్శనం, ఆత్మ సంసిద్ధి. స్వామి, ఇవి నిజంగానే ఫలిస్తాయా? దానికి మహర్షి, అయ్యా, ఆత్మస్థితి నీవు ఆత్మ స్వరూపమే అని తెలుసుకోవడానికి సంశయించాల్సిన పనే లేదు. ఎందుకు లేదు? మన సహజ స్వభావం ఆత్మే, నీవెవరు? ఆత్మవి. కాని మనం నీవెవరు అని అంటే, నేను ఫలానా, నేను ఫలానా అన్నామంటే ఇక మన కులము, గోత్రము, భార్య, పిల్లలు, ఇంటి పేరు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, 75, ఇవన్నీ మన నెత్తినేసుకుని ఆత్మ లేదు, ఆత్మ కనపడ ఎందుకు కనపడుతుంది? కనబడదని వాళ్ళంతా కొడతా ఉంటే, నాకు ఆత్మ కనబడదని నీ 75 వేసుకున్నా దీన్ని ఎత్తిన. మేము చాలా గొప్ప వాళ్ళు, నేను ఒకటి పెద్ద దుప్పటి, మాది పలాను గోత్రం దుప్పటి. ఇది ఇంకా ఎర్రితనం. ఈ గోత్రాలు చెప్పే వాళ్ళు అవి అంటుంటే ఆశ్చర్యం. ఈ చదివిన తర్వాత బాగా అర్థమైంది అది. ఇదేందో నాకు అర్థమే కాదు, గోత్రం ఏందంటే. ఈ గోత్రం ఆయనకేం తెలిసి లోపల ఉండేయనికి నాకు అర్థం కాదు. వీళ్ళ దుంపలు దగ్గర ప్రజలు నాశనం చేస్తూ ఉండాలి, 10,000 నాశనం చేస్తారు మందిలో. ఎంత నష్టం ఇది, ఎంత నష్టం అది. నువ్వు ఆ నిలబడితివి, కశ్యప గోత్ర నామస్యహ అయ్యవన్నా చక్కగా చెప్తానట్లే, గోధ నామ తీసా, ఆమె ఒక నామ తీసా, చక్కడు చక్కడా, ఇంకదిగోడలే. వీడు చెప్తేనే ఇంటాడంట, ఆయన లోపల ఉన్నాయని ఆయన ఎర్రోడా అంటే, వీడు చెప్తే వినేవాళ్ళు ఆయన మీద ఎర్రోడా. పరమాత్మకు తెలియదేమన్నా ఉందా? నువ్వు చెప్తే వినేదేమన్నా ఉందా? అదేదో ఎదుట చెప్తే వినడా? సుబ్రహ్మణ్యం సార్ చెప్తే వినడా? ఎందుకు? ఆయన గేట్ ఉండే దూరం ఎంత? గర్భగుడికి అవతల, యువతల, అవతల, యువతలే ఉండేది అంటే లోపలనే ఉంటారు ఆయన. చెవిడా మన ఎర్రి ఏనా? సొంతంగానే చెప్పమనే ఉండేదాడా? పెళ్లి చేసుకోవాల్సిన వాడు పెళ్లి మంత్రం కంఠస్థం పెట్టుకోవాలి, ఒకరు చూసన్నది కట్టాలి. మాంగల్యం తంతునానేన మమ జీవన గీతలు అని మనమే చెప్పి కట్టాలి. వాడు మనం చెప్పలేం కాబట్టి ఈ దిక్కుమాల పని వచ్చింది కాబట్టి వాడే చదివి మమ అనుకో అని ఇప్పుడు ఎవరు కట్టాడు అర్థం కాదు. సమస్య అదే, మమ అనుకో, మమ అనుకో, అది కూడా మనకు తెలియకపోతే వాడు నేను కట్టినాను అని కూడా చెప్పచ్చు, మనకు తెలియదు. జరిగిందే ఇది, కొంత పొగురు పొడులు అయితే నేనే కట్టానని చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి. పొగురు పొట్టిన వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అనుకో అనుకో, మనకు తెలిసింది ఒకటి, అనుకోవడం ఆనుకోవడం, ఈ రెండు తప్ప ఇంకేం తెలియదు మానవుడు. అసలు పెళ్లి మంత్రాలు అవసరం లేదు నేను చెప్తున్నాను. రమణ మహర్షి నీకెవరో చెప్పిందని ఆయన చెప్తా ఉండేది ఇక్కడ. రమణ మహర్షి చెప్తుంది అదే, అవన్నీ లేవురా నాయన, మంత్రాలు తంత్రాలు చింతకాయలు అన్నీ లేవు. ఎందుకు లేవు? ఉన్నది ఆత్మ ఒకటే. ఉన్నది ఆత్మ అయితే దానికి ఇంకేమేం చెప్తావు నువ్వు? చెప్పడానికి ఏమి లేవు. ఇప్పుడు మనం చెప్పేదానికి కూడా ఏమి లేదు. ఇది క్లియర్గా కనపడాలంటే చేయాల్సిన పని అందరా, శుద్ధంగా తోసేయాలి అంతే కదా. ఇంకింతకు మించి ఏం చేయొద్దు అన్నారు వాళ్ళు కూడా. శుద్ధంగా తొయ్యి, తొయ్యి అంటే దాన్ని చెత్తను మనం వేసుకుని ఉన్నాం. ఏం చెత్తలు? 95 చెత్తలు, 99 ఒప్పుకోవట్లే మళ్ళీ. ఇంత వేసుకున్నావు అని ఇంకెక్కడికి బాబల్లే. అది ఎందుకంటే అహంకారం చెప్పుకునేదానికి మనకు వస్తుంది. నేను కాశీలో 9 రోజులు ఉన్నా, నువ్వోలా?
అదే ఒకటి. నేను పోయినప్పుడు అమ్మా బా చిన్న దర్శనం కాదులే, ఏం చెప్తాం, రికార్డ్ అవుతాను నేనా. సరే, ఆత్మస్థితి మన సహజ స్వభావం. ఎవరు వచ్చిందిగా ఆత్మస్థితి మన సహజ స్వభావం? నీవి ఊరనంటే ఆత్మను అని చెప్పాలి మనం. ఆత్మ నెత్తిని ఎన్ని తగిలించుకుని ఉన్నాం, ఇది తగిలించుకున్నామంటే అహంకారం వస్తుంది. అర్థం, తగిలించుకోవద్దు, ఎడగొట్టండి ఎడగొట్టండి ఎడగొట్టండి. నీవెవరు? నేను ఆత్మను. నీ పేరు? పేరు లేదు. ఊరు? ఊరు లేదు. ఆధార్ కార్డు లేదు. భార్య లేదు. భర్త లేదు. ఎవరు లేరు? దేనికి లేరు? ఆత్మకు. దేహానుకుండా ఈ స్ఫురణ ఉండి అయినా ఈ దేహ భావనతో స్ఫురణ ఉంటే, ఓహో నా దేహానికి ఒక భార్య ఉంది, నా మనసుకు ఒక భార్య ఉంది, నా మనసుకు పిల్లలు ఉన్నారు, దానికుండా దగ్గర నా ఆత్మకు లేవు. అది మనం విభజించాల్సింది. అది హంస. హంస అంటే మనం గుర్తుపెట్టుకుని తెల్లంగా ఉంటుందా ఎర్రంగా ఉంటుందా? ఏం లాభం? నేను కూడా మన ఇల్లు కట్టే వేరుపేళ్ళు, ఆ తలుపు మీద నేను చెక్కించంటే మధుల నెమలు చెక్కించున్నది. నేను దాన్ని చూస్తే మొన్న అనుకున్నాను, నవ్వుకుంటున్నా. నేను కూడా చెక్కించాను. ఏంటి హంస? అది పరమహంస ఇల్లు కాబట్టి హంసను చెక్కించా నేను. కానీ దానిలోకి వచ్చే వాళ్ళు బాడుకునే వాళ్ళంతా హింస, రావడం చికెన్తో వస్తున్నారు. ఏం చేద్దాం, ఏం చేయలేం. కలకత్తా నుంచి రామకృష్ణ పరమహంస దిగి తగిలి పెట్టాం, దండం పెట్టేవాళ్ళు కూడా. ఏం చేస్తాం, కట్టుకున్నాం ఇల్లు, కొంపలో ఉండేదానికి లేదు. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు ఆశపడతావు. నీ ఇల్లు ఎక్కడరా ఏదవా? కాబట్టి ఇల్లు లేదు జరుగుతుంది, ఏదో ఉండడానికి ఒక కొంప. కొత్తగా ఇల్లు కట్టాను, బాధపడబాను. అవునవునా, మనస. కాబట్టి నీ ఇల్లు అదే, మరలా పొందవలసిన కొత్తదేమీ కాదు. నీవు పొందవలసింది ఏమీ లేదమ్మా, ఇంకేం పొందుతావు? నువ్వు పొందవలసింది, తిరగవలసింది, చూడవలసింది ఇంకేమీ లేదు. మనం మనసు ఉల్లాసపడితే అప్పుడప్పుడు పోవాలి. ఏనైనా రామేశ్వరం పోయిద్దామంటే ఉల్లాసం, కలకత్తా ఉల్లాసం. ఇంక వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మన మనసు ఉల్లాసపడుతుంది. ఏదో చూద్దాం, ఏదో చూద్దాం, చూద్దాము అనేది ఏందైనా మనసు. ఏదో జీటి అంటే కొంచెం బెస్ట్. కాబట్టి ఉల్లాసం మరలా పొందవలసిన కొత్తది ఏమీ కాదు. రమణ భగవాన్ చెప్తాడు ఏంటంటే, భాస్కర కొత్తది ఏదైనా ఉంది అంటే అది అబద్ధమా నిజమా? అబద్ధం. కొత్తది అన్నామంటే అబద్ధం. చెప్పండి, అది కట్ చేయండి. కాబట్టి ఆత్మ లభించునా లభింపదా అన్న సందేహం కలిగే పనే లేదు. ఆత్మ లభిస్తుందా, దర్శనమవుతుందా, కనబడదా అనే సందేహమే లేదు. ఎందుకు? ఉన్నదే, నువ్వే ఉన్నదే. అది నీవే అయి ఉన్నావు. నీవు ఆత్మవే అయి ఉండి మళ్ళీ ఆత్మ కనిపిస్తుందా ఎవడన్నా అని అంటే, ఇది ఎర్రోళ్ళు. ఎంత ఎర్రుల్లో ఉన్నావు తెలుసా మనం? ఇక భగవద్ దర్శనం కలగాలి, భగవద్ యానించి కనబడతా నీకు భగవద్ దర్శనం. భగవద్ దర్శనం కనబడేదే లేదు. ఎందుకు లేదు? నువ్వు అదే అయి ఉన్నావు. నీ ఈపు నీకు కనబడుతున్నదా? ఎందుకు కనబడదు? ఎట కనబడుతున్నది? ఎందుకు కాదు, నీ ఈపే కదా అది. ఎట చూసినా కూడా ఎందుకు కనబడలేదు? ఎందుకు కనబడలేదు ఎవరైనా? కాబట్టి మన ఈపులు మనం ఎందుకు ఎలా చూసుకోలేమో, మన ఆత్మను కూడా మనం అలా చూసుకోలేకుండా పోతున్నాం. మరి నీ ఈపు నువ్వు కనబడాలంటే రెండు అద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క జగత్తులోనూ ఏనైనా అటు వెనకాల ఉన్న పరమాత్మలోనూ, జగత్ అనేది ముందర్థం, వెనకాల పరమాత్మ అర్థం. అప్పుడు నువ్వు మధ్యలో జీవుడు నిలబడు. నీ ఈపు చూసావంటే మూడు కనిపించాయి. కాబట్టి జీవుడు, జగత్తు, జగదీశుడైన పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది. కాబట్టి ఆత్మ కనబడడం కాదయ్యా, సందేహించాల్సిన అవసరం లేదు. నీవే అయి ఉన్నావయ్యా అని
భగవాన్ రమణులు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.